엄마. సో మనం మీటింగ్ పెట్టుకోవడానికి ఒకటి శ్రీనిధి లోన్ల గురించి లోన్స్ ఇండివిజువల్ కాకుండా మైక్రో లోన్స్ అంటే వీరు సొంత వ్యాపారం చేసుకుంటాం మాకు మైక్రో లోన్ ఇవ్వడానికి గౌరవ శ్రీనిధి మేనేజర్ గారు కూడా ఇక నుంచి మనకు ట్యాప్ ద్వారా అంటే లోను మామూలుగా పెట్టకుండా సిస్టమ్ ద్వారా పెట్టకుండా ట్యాప్ ద్వారా మీ కళ్ళను ఐడి తీసుకుంటూ పెట్టడం జరుగుతుంది. ఆ ట్యాబ్ మనకు గౌరవ శ్రీనిధి మేనేజర్ గారు తీసి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మైక్రోలోన్స్ అయితే వ్యక్తిగతంగా మాకు బిజినెస్ ఉంది మాకు వ్యాపారం ఉంది అని మీరు పెట్టుకోవడం వారికి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి లోన్స్ ఇవాళ చేయడానికి మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మన యొక్క సమావేశం యొక్క మళ్ళీ ఒకసారి ఏ విధంగా నడుపుకుందాం, ఏ విధంగా మనము మన కర్తవ్యాలు ఏంటిది, మన సమైక్య యొక్క ఉద్దేశం ఏంటిది అనేది కూడా మనం ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా మన గత 2 రోజుల నుంచి బడిపాట కార్యక్రమం కూడా జరుగుతుంది. బడిపాట కార్యక్రమంలో మన లోపల ఇంకెవరైనా మన వాడకట్ల పిల్లలు స్కూల్ ఓకు ఓని వాళ్ళు ఉన్నారా, ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నాం, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈరోజు మనకు గవర్నమెంట్ స్కూల్స్ నిర్వహించడం జరుగుతుంది. మనం ప్రైవేట్ స్కూల్కి పంపించే బదులు గవర్నమెంట్ స్కూల్ స్కూల్లో చేర్పిస్తే వారికి అన్ని రకాల చదువు ఎక్కువ వస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో చెప్పే వాళ్ళందరూ బీఎడ్ చేసిన వాళ్ళు టీచర్స్ ఉంటారు. అదేవిధంగా ఎవరన్నా గవర్నమెంట్ స్కూల్కి పంపించే ఓని పిల్లలను పంపిద్దాం, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళకు పంపించి ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పోయి కూడా మేము ఈరోజు డోర్ టు డోర్ సర్వే చేసి చేయడానికి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం. బుధవారం చూసిన తర్వాత మళ్ళీ బుధవారం వరకు అదే సీనియారిటీ ప్రకారం కొంతమందికి బ్యాంక్ మారుస్తున్నాం కదా, మాకు మరి అదే సీనియారిటీ ఉంటుంది అంటే అదే సీనియారిటీ ఉంటుంది. 3 లక్షలు అయిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు లోను, 5 లక్షలు అయిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు లోను, అదే సీనియారిటీ ప్రకారం మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ కూడా ఈ బుధవారం నుంచి మళ్ళీ బుధవారం ఈ ట్యాబ్లో మీ యొక్క గ్రామ సంఘం యొక్క స్లమ్ సంఘం యొక్క పూర్తి సమాచారం మీద ఉంటుంది. ఈ రుణాలు రావాలంటే మనం ఆధార్ బేసిస్ అంటే ఐడెస్ అథెంటికేషన్ ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఏ సభ్యురాలు అయితే రుణం కావాలంటే ఆ సభ్యురాల యొక్క ఆధార్ కార్డు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత లైవ్గా ఆమె కండు తీసుకున్న తర్వాతనే ఆమెకు డబ్బులు ఆమె యొక్క ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. ఇది దేనికోసం తీసుకొచ్చినామంటే గతంలో జరిగిన అవకతవకలు పోవడానికి, అంటే ఏ సభ్యురాలకి అయితే లోన్ కావాలో ఆ సభ్యురాలకే చెందుతుంది. అంటే ఇదివరకు అంటే మనం సిస్టంలో కొట్టినాం రిక్వెస్ట్ కొన్ని జరిగినాయి, అంటే మన జిల్లాలో లేవు, స్టేట్లో కొన్ని వేరే కాడ జరిగినాయి, ఇక్కడ బాగానే ఉంది. దాన్ని ఇంకా పారదర్శక కోసం మనం తీసుకెళ్ళడం జరిగింది. దీనిలో ఈ ట్యాబు కేవలం శ్రీనిధి రుణాల కోసమే పనిచేస్తుంది. ఈ ట్యాబ్లో ఇలాంటి సాంకేతికంగా అంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటివి ఓపెన్ కావు. ఈ ట్యాబ్ సెట్టింగ్స్ కూడా పనిచేయవు. దాదాపుగా మనం బ్రైట్నెస్ కూడా పెంచడానికి తగ్గించడానికి వ్యాపం పెంచడానికి కూడా ఇలాంటివి పనిచేయడానికి వీలు కాదు. ఈ ట్యాబ్ ఓపెన్ కావాలంటే మనకు సమైక్య అధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారులు వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడే ఈ ట్యాబ్ అన్నది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాతనే మనం లోన్ ఏ సంఘానికి ఇవ్వాలో ఆ సంఘంలో రావాలి తీర్మానం చేసి రిక్వెస్ట్ చేసిన తర్వాత 2 రోజులలో మీ ఖాతాలో డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. ఇది శ్రీనిధి. శ్రీనిధిలో ఎన్ని రకాల లోన్స్ ఉన్నాయి, 3 రకాల లోన్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు 25,000 రూపాయలు తీసుకుంటే 24 నెలలు కట్టాలి. వాటి పేరు సువిధ. 50,000 రూపాయలు తీసుకున్న వాటిని ప్రగతి లోన్ అంటాం. వాటికి 3 సంవత్సరాలు నలగట్టాలి, 42 నెలలు. 1,00,000 రూపాయలు కూడా ఇస్తున్నాం, వాటిని అక్షయ అంటాం. అంటే అక్షయ లోన్ అంటే పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా మనం 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడానికి ముందుకొస్తున్నాము. అది కూడా దరఖాస్తు పెట్టే ఇవ్వడానికి ముందుకొస్తున్నాం. ఇంకా పెద్దగా అంటే పెద్ద షాప్ ఉంది, పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాం. సౌభాగ్య పేరు పైన మనం 3 లక్షల రూపాయలు శ్రీనిధి ద్వారా ఇవ్వడానికి ముందుకొస్తున్నాం. అది సమైక్యలో అది ఒకరికి ఇద్దరికి మాత్రమే వస్తుంది, అందరు కూడా రాదు. అదే 1,00,000 రూపాయలు అంటే మీ యొక్క చిన్న సంఘం తీర్మానం చేసి ఎవరికైతే యాక్టివిటీ కావాలో మనం అన్ని రకాల జీవనోపాధుల పైన శ్రీనిధి ద్వారా రుణాలు అందిస్తున్నాం. కొందరు వ్యవసాయానికి పెట్టుబడి కావడానికి కూడా మనం జనరల్లో ఉంది. ఇంకోటి వ్యవసాయానికి కూరగాయల సాగు కోసం, పంటల కోసం, ప్లస్ చిన్న జీవనోపాధుల కోసం కూడా మనం ఇవ్వడానికి ముందుకొస్తున్నాం. ఇక్కడ ఈ విలేజ్లో శ్రీసాయి ఒకటే సమైక్య తీసుకున్నారు. ఇప్పటివరకు 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోయింది.
మళ్ళీ తీసుకోవడానికి కూడా ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. 24 కంప్లీట్ అయ్యి మళ్ళీ మాకు మళ్ళీ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టాము. దాని ద్వారా ఈరోజే మనకు ట్యాబ్ ఉన్నది, ఈరోజే మనం ఓపెన్ చేసి ఈరోజే మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలామంది రావడం జరిగింది, అధ్యక్షులు కూడా వచ్చారు, చిన్న సంఘం లీడర్స్ వచ్చారు. ఇదివరకు ఎట్లా అంటే మొబైల్ లోన్ రిక్వెస్ట్ కొడితే అప్పుడు ఎవరు రాకున్నా మీ సంఘంలో డబ్బులు పడ్డారు. ఇక్కడ ఒక లోన్ రావాలంటే ఒక సభ్యురాలకి ఆమె రావాలి, ఆ చిన్న సంఘం లీడర్ ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కనుపాపులు ఇచ్చినప్పుడే ఆమెకు లోన్ వస్తుంది. అంటే మొత్తం ముగ్గురు రావాలి, ఆమెతో పాటు ఒక సాక్షి, అంటే నలుగురు ఆధార్ అథెంటికేషన్ వచ్చినప్పుడే ఆమెకు 50 లక్షణం, అప్పుడు అథెంటికేషన్ వచ్చిన తర్వాత 2 డబ్బులు అమ్మా కంపల్సరీ మీతో పాటు నేను కూడా వచ్చి మీటింగ్ అటెండ్ అవుతా, మీకు కూడా దానిపైన ఆగాహన తెలుస్తుంది, దీన్ని ఏం వస్తుంది, దీనికి ఏం లాభం ఉంటుంది, ఏం నష్టం ఉంటుంది అని కూడా మీకు తెలుస్తుంది. ఆర్పీని అధ్యక్షులు అనడు కరెక్ట్ కాదు, మనం కూడా దాని వెంబడే ఉండి దాని గురించి తెలుసుకుంటూ ఉంటే కూడా తెలుస్తుంది. బ్యాంకులకు వెళ్ళడము లోన్ల గురించి తెలుసుకోవాలని కోరుకుంటూ నాకు వ్యాపారం చేసేందుకు ధన్యవాదాలు. శ్రీనిధి లోన్ గురించి ఎలా ఉంటుంది అనేది మొత్తం మేనేజర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిజంగా ఎంత లాభం ఉందో దాంతో, అంటే మీరు కరెక్ట్గా ఉన్నట్టయితేనే దాంతో లాభం. ఎందుకంటే ఒక రోజు లేట్ అయినా కానీ మీకొక్కరికే కాదు మొత్తం సమాఖ్య వాళ్ళకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకోటి ఏంటంటే చాలామంది ఈరోజు కట్టకుండా రేపు కట్టడము ఉదయం లేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఇబ్బంది పడాల్సింది ప్రతి ఒక్కరు, సమాఖ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఒకసారి చేసి 2-3 లేట్ అయిందని చెప్పడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మాకు ఆర్పీ కానీ అధ్యక్షురాలు కానీ మాకు లోన్ ఇప్పియట్లేదు అవసరం. అంటే 6 నెలల్లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ అవసరం ఉందనుకో డబ్బులు మాకు ఇప్పియట్లేదు అని చెప్పి వాళ్ళని అనడము, అంటే దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కరికి తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా కడతారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు చెప్పిన విధానం ఏంటంటే అందరికీ తెలిసే విధానం ఉంటే మరి వాళ్ళకి తప్పేం లేదు, మేము కట్టకపోవడం ద్వారా మేము రాలేదు అనేది అయితే మీ అందరికీ తెలిసింది. ఇలా తెలిస్తే ఏంటంటే ప్రతిసారి మీటింగ్ పెడితే మన డబ్బులు ఎటు పోతున్నాయి, ఎంత వస్తున్నాయి, ఎంత పోతున్నాయి అనేది మీ అందరికీ తెలిసి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దానికి అన్ని వివరాలు తెలిసి ఉంటుంది. దీంతో ఎవరు కూడా బాధ పడాల్సిన అవసరం ఉండదు. కానీ చాలామంది ఏంటంటే నేను డబ్బులు ఇచ్చిన ఆర్పీ కానీ ఎక్కడ మిస్ అయినాయి అని చెప్పేసి ఆ లోన్ వస్తలేదని వడ్డీ వస్తలేదని ఇవన్నీ డీటెయిల్స్ తెలియకుండా చాలామంది ఇబ్బంది పడుతుంది. అలా కాకుండా ప్రతి నెల ఒక్కరోజు ఒక అంటే టైంకి వచ్చినట్టయితే మీరందరూ కూడా ఒక గంట 2 గంటలలో మీకు మీటింగ్ అయిపోతుంది. కానీ ఒక మీటింగ్కి టైంకి రాకపోవడం ద్వారా ముందుగా వచ్చిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. అది కాకుండా ప్రతి నెల ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్లో 2 గంటలు మీరందరూ వచ్చి దాని గురించి మాట్లాడినట్టయితే తప్పకుండా మీరందరూ కూడా ఈ శ్రీనిధి వచ్చే డబ్బులు కానివ్వండి, అదేవిధంగా మా ఈ మహిళా గ్రూపులకు సంబంధించి మీ వాళ్ళందరినీ ఇంత గాథ చేసి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా అయిపోయిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ కూడా ఇవ్వలేదు, అది కూడా త్వరలోనే ఇస్తాము. ఎందుకంటే ఈ ఫోన్ రావడం ద్వారా లేట్ అయింది. తప్పకుండా అది సర్టిఫికెట్ అనేది వారం 10 రోజుల్లో ఇవ్వడానికి వస్తున్నారు. తప్పకుండా ఇంకో ట్రైనింగ్ అయినట్టు చూడండి. అదేవిధంగా జూట్ ట్రైనింగ్ కూడా ఈ 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అది కూడా ఎవరైనా నేర్చుకోవాలని ఇష్టం ఉంటే తప్పకుండా ఇక్కడ పేర్లు రాపించి వెళ్ళండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. ఏంటంటే కాలం ఒక మీ కాలం మీద నిలబడడానికి ఒక మంచి అవకాశము. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కణిపాప ఇట్లా వచ్చినప్పుడే ఆధార్ నెంబర్ రాని ఆటోమేటిక్ తగ్గుతుంది.
ఒక పెట్టిన సర్జన్ పెట్టాం కొంచెం వెంటనే బాగుంది. యాభై రేట్ ఉంటుంది లక్ష రూపాయలు. ఓకే విజయవంతమైంది అంటే ఇద్దరికి 50 50 50 సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే సాక్షి మరియు లీడర్లు ధృవీకరణ చేయబడినారు.